వెల్కమ్ బ్యాక్. కురుక్షేత్రంలో కర్ణుడి చావుకి 1.25 లక్ష కారణాలు ఉన్నట్లే ఎన్నికల్లో వైసీపీ ఓటమి కూడా ఆ స్థాయి తప్పిదాలు చాలా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరే తమ లోపాలను బహిర్గతం చేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ ఐప్యాక్ వల్లే ఓడిపోయామని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐప్యాక్ ఓ పనికిమాలిన సంస్థ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అధినేత వైఎస్ జగన్ గుడ్డిగా ఐప్యాక్ నమ్మి నట్టేట మునిగిపోయామని వ్యాఖ్యానించారు. ఐప్యాక్ సంస్థలో డిగ్రీలు చదివిన వారు పనిచేస్తున్నారని, అయితే వారు రాజకీయాలకు పనికిరారని కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఇక క్షేత్రస్థాయిలో పరిస్థితుల గురించి జగన్కు చెబుతూ వస్తున్నామని, కానీ జగన్ మాత్రం ఐప్యాక్ అంటూ ఏవో కాకమ్మ కౌర్లు చెప్పి అందరినీ సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నాడిని పట్టుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని కొట్టు అంగీకరించారు. ఇక మిగిలిన మాజీ మంత్రులందరూ కూడా ఇదే బాటలో ఉన్నారు. మరోపక్క కాసు మహేష్ అనవచ్చు, అలాగే మిగిలినటువంటి మంత్రులు అవ్వచ్చు. ఇదే అంటే జరిగినటువంటి ఘోర పరాభవాన్ని అయితే మాత్రం పార్టీ అధినేత వైఎస్ జగన్ మీదే నెట్టేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఉంటెద్దు పోకట వల్లనే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని చెప్తున్నారు. మరోపక్క కర్ణుడు సావుకి 1.25 లక్ష కారణాలు అన్నట్లు, ఇక ఓడిపోయి ఇంత ఘోర పరాభవం పొందిన తర్వాత మీదే తప్పు అంటే మీదే తప్పు అనే విధంగా ఆ పార్టీలో ఉంది. మొత్తానికి అయితే మాత్రం పాత మాజీ మంత్రులకు అయితే మాత్రరం కిక్కు దిగినట్లుంది. ఇప్పుడు ఒక్కొక్కరు బయటపడుతున్నారు. ఇదే అంశాలపై మనతో మాట్లాడటానికి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. శ్రీనివాస్ చౌదరి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నారాజు గారా? నేను రవిని మాట్లాడుతున్నానండి. రవి గారు నమస్కారం. చెప్పండి సార్. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు, ఏంటి ఒక్కొక్కరికి వాళ్ళకి మత్తు దిగి బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు మాట్లాడుతున్నారనుకోవచ్చా? ఏంటి అంటే ఐప్యాక్ వల్లే ఓడిపోయామని ఒక పక్క, మరోపక్క ఎన్ని చెప్తున్నా వినిపించుకోకుండా పక్కన సలహాదారులను పెట్టుకొని చేస్తున్న ప్రయత్నాల వల్లే ఓడిపోయామని మరోపక్క, మరో రకరకాలుగా ఇప్పుడు కర్ణుడి సావుకి 1.25 లక్ష కారణాలు అన్నట్లుగా అసలు చేసింది లేదు, ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంటే ఒక్కొక్కటి ఆ ఘోరాలు అయితే బయటపడుతున్నాయి. ఈ ఘోర ఓటమిని సవిచూసి ఆ పార్టీకి అండగా నిలబడాల్సినటువంటి మాజీలందరూ కూడా పార్టీ అధినేత ఒంటెత్తి పోకడల వల్లనే ఈ యొక్క పరాభవం ఎదురవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది అంటారు. ఇందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు శ్రీనివాస్ చౌదరి గారు? ఎస్ఎస్ రవి గారు, మొదట మీకు సీఆర్ టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. నమస్కారం. కర్ణుడితో పోల్చొద్దండి సార్, కర్ణుడు మహాభారతం. సరే సరే, మీ ఇష్టమైన వేరే ఎవరితో ఆ దుర్యోధనుడితో పోలుస్తారో ఇంకెవరితో పోలుస్తారో మీ ఇష్టం. మేము ఎవరితో పోల్చలేము సార్. ఈ రాష్ట్రానికి పెట్టిన దుష్ట శక్తిశ్చయంలో ఒక భాగుడైన దుష్టుడిగా మేము భావిస్తాం. విధ్వంసం చేసిన దుస్సంహరణ కుటమి చేసింది కాబట్టి ఆ దుష్టుణ్ణి, ఆ తెక్కల మంత్రిని ఆ తలతెక్క గర్వంతో 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారని చెప్పి గర్వంతో విర్రబీగిన ఆ తుగ్లక్ మంత్రిని మహాభారతంలో కర్ణుడితో పోల్చుదండి ప్లీజ్. ఎందుకంటే కర్ణుడు చాలా కర్ణుడు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం చిప్పు దొబ్బిందేమో నాకు తెలియదు, కానీ ఆయన పేరు ఆయన మర్చిపోవటం, ఎవరిని సలహా చెప్పి తినేలేని పరిస్థితులు ఉండటం ఉన్నాడు. కానీ ఎంత 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 ముఖ్యమంత్రికి చేసినా ఎంత ఇదిగా సహనంగా ఉన్నా ఆ జనాన్ని చూసినప్పుడు, ఆ 164 మందిని చూసినప్పుడు ఆటోమేటిక్గా కొంచెం మర్చిపోయే పరిస్థితి ఉంది. కానీ ఆ ధైర్యంతో ఆయన ప్రమాణ స్వీకారం చేశారన్నా కూడా ఒప్పుకోవచ్చు సార్. ఇక్కడ నేను బాధపడే అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు పరిగెడతారు సార్. రైట్, ఆయన రాజకీయ వేత్త కాదు, ఆయన ఒక వ్యాపారవేత్త. చూడండి ఎంత బాగా 2 లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు, ఎన్ని విల్లాస్ కట్టారు, ఎంత బ్యాలెన్స్ కట్టారు. ఇది ఒక కార్పొరేట్ సంస్థ లేదా వ్యాపార సంస్థ చేసే పనులు ఇవన్నీ. ఎందుకంటే ప్రజల ఆశయాలు, ప్రజల యొక్క కోరికలు, ప్రణాళికలు పక్క వెళ్ళిపోయినాయి. నేను 26 జిల్లాల్లో ప్యాలెస్ లు విల్లాలు కట్టానా లేదా? భారతదేశంలో నా అన్ని మెట్రోపాల్ సిటీలు నా బంగాళాలు ఉన్నాయా లేదా? ఋషికొండ మీద రాజమహల్ కట్టావా లేదా? ఇది కాకుండా ల్యాండ్ శాండ్ మైన్ వైన్ లో సాయంత్రానికి లెక్క ఎంత వచ్చింది, దీంట్లో ఖర్చులు ఎంత పోయినాయి, మా సాక్షి సమస్య ఎట్లా పోయింది, ఈ రోజు ఏమి న్యూస్ పెట్టాలి, ఐప్యాక్ వాళ్ళకి ఎంత డబ్బులు పంపించాలి, పేటిఎం బ్యాచ్, ఇది ఆయన క్యాల్కులేషన్స్. దీనికి కారణాలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు సార్. నేల నుంచి సాగు చేశాడు. కార్యకర్తలు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ నాయకులు అందరూ కూడా బయటకు ఎందుకు చెప్తున్నారంటే గతంలో వాళ్ళ పార్టీ నాయకులకి కార్యకర్తలకు ఇంటర్ కూర్చోడు కదా. కానీ శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, ఒక్క విన్నపం, ఎవరైనా సరే ఓటమి చెందిన తర్వాత నైతిక బాధ్యత వహించడం, లేకపోతే ఇది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మేము శిరసా వహిస్తామని ఈ విధంగా చెప్పడం అది సహజంగా జరిగే ప్రక్రియ, ఏ రాజకీయ నాయకుడైనా. కానీ అలాంటిది కాకుండా 1.5 కోటి ఓట్లు ఏమైపోయాయో, అవాతాతలయ్యి లేకపోతే మిగిలినటువంటి ఆడపడుచులు ఓట్లు ఏమైపోయాయో దాని మీద విశ్లేషిస్తున్నారు తప్ప
సరే ఇది ప్రజల ఇచ్చినటువంటి తీర్పుని మేము శిరస వహిస్తాం, మాకు ఇచ్చినటువంటి ఆ పాత్రలో మేము పోషిస్తాం అనేటటువంటిది ఎక్కడా కూడా వాళ్ళలో కనపట్లా. రవి గారు మీరు చెప్పిన మాటలు పొరపాటున ఏమైనా జగన్మోహన్ గారు చెప్పేస్తారేమో అని ఆశగా రెండు మూడు రోజులు చూశాను. నేను ప్రజల తీర్పును ఆమోదిస్తానని, అలాగే ప్రజల యొక్క గౌరవాన్ని నిలబెడతానని ఎక్కడా చెప్పట్లేదు సార్. మరి సిద్ధము సభకు వచ్చిన లక్షలాది మంది కోట్లాది మంది జనాలు ఓట్లు ఏమయ్యాయి సార్? 170,000 పైచీలు, 272,000 పైచీలు బటన్ నొక్కి డబ్బులు పంచారన్నాడు కదా, ఆ డబ్బులు కోతాదులకు చేరాయా సార్? నాకున్న ఉద్దేశం ప్రకారం డిసెంబర్లో, జనవరిలో, ఫిబ్రవరిలో బటన్ నొక్కిన బటన్ నొక్క కార్యక్రమాలు ఇంకా చాలా మంది చేరలేదని చెప్తాను. ఇంకోటి ఆయన ఒక సవాల్ విసిరాడు, మీరు గమనించారు రవి గారు, నా పథకాలు నేరుగా మీ ఇంటికి వస్తే మీరు లబ్ధి పొందుంటే నాకు ఓట్లేని, మరి లబ్ధి పొందుంటే ఎందుకు సార్ ఓట్లు వేసారు, గుద్దులు గుద్దారా? నేను ఒక మాట చెప్తున్నా, అంటే ఇవన్నీ ఫేక్ మాట. ఐపాక్ట్ సందర్భంలో నమ్ముకున్న వ్యక్తులంతా కూడా ఈ ఫేక్ వార్తలు ట్రోల్ చేయటం, అవాతాదులకు డబ్బులు 100,000 ఇచ్చేసామంటే సార్ ఈరోజు చూడండి సార్, మంత్రివర్గం మీటింగ్ జరిగింది, 14,00,000 కోట్ల అప్పు అంట రాష్ట్రం. అవును, భారతదేశంలో అప్పులు నెంబర్ వన్ రాష్ట్రం సార్. ఆయన ఏదో మొన్న ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళ తిక్కల మంత్రులు కొంతమంది చెప్పారు, జీడిపిలో పైకి వెళ్ళిపోయినాం, అదే ఇండస్ట్రీలో పైకి వెళ్ళిపోయినాం, ఇట్లా చెప్తూ వచ్చారు. మేము నమ్మేవాడు, ఎందుకంటే మాకు సమాచారం లేదు కదా, అవునేమో జగన్మోహన్ ప్రమాణం పరిపాలన చేస్తాడేమో. చివరికి అప్పులు కుప్పలైపోయి మా ఈపులు విమానం మొత్తం పోగి చివరికి మేము అప్పులు కట్టలేక వడ్డీలు కట్టలేక వచ్చే పరిస్థితి ఈ రోజు కుటుంబకి వచ్చిందంటే శ్రీనివాస్ చౌదరి గారు ప్రజలకు ఇచ్చారు వాగ్దానాలు, ఆ వాగ్దానాల గురించి కాకపోయినా సరే ఈ యొక్క రాష్ట్రంలో చీడని వదిలించుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క టీడీపీని బాగా మెజార్టీతో గెలిపించారు, మీ యొక్క కూటమి నేతలను అందరైతే మాత్రం గెలిపించారు, అది సంతోషం. కానీ ఎంత మెజార్టీ వచ్చిందో అన్ని సవాళ్లు కూడా ఉన్నాయి సార్. మీరు నాకు కొంచెం టైం ఇస్తే నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే మాకు ప్రజలు ఇచ్చింది తీర్పు చాలా బాధ్యతమైన తీర్పు. అవునవును, మేము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయాలి. అవునవును, 151 సీట్ ఇచ్చిన గర్వంతో విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి గారిని దాగి లెంబకాయ కొట్టి కింద కూర్చోబెట్టారు ప్రజలు. అవునవును, రేపు మేము వాళ్ళు చేసే తప్పులు మేం చేస్తే మాకు అదే గది పడుతుంది. అధికారం శాశ్వతం కాదు, ప్రజలకు సేవ చేయాలి. మీరిచ్చిన ఈ యొక్క ఈ అధికారాన్ని సేవగా భావిస్తాం, కానీ మీ మీద పెత్తనం దారిని బాధించుకోవాలి. ఈరోజు చూడండి, నోటు పారుదల శాఖ మంత్రి, ఆ బూతుల శాఖ మంత్రి, ఆయన మహానుభావుడు నోటు దూల మంత్రులు ఇవన్నీ కలిసి చేసి టీడీపీ నుంచి పోయినారా వేరే పార్టీ నుంచి రెండో విషయం. ఇవి చివరికి మహేందర్ రెడ్డి గురుజాల ఎమ్మెల్యే కూడా షెడ్మిడ్లు ఇచ్చాడు, ఆ పంచ ప్రకారం ప్రకాశ్ ఎవరో ఆయన స్టేట్ లో ఉంటాడు, ఆయన కూడా బూతులు తిరుగుతున్నాడు వాళ్ళ మీద. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట వినరు, ఆయన ఒక డిక్టేటర్, నీ ఎంత అని తీసుకొచ్చి వదిలేశారు. చివరికి తల్లి చెల్లి దూరం వెళ్ళిపోయారు, అమ్మగారు అయితే ఎలక్షన్ ముందు వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయి భయపడి. సో ఈ రోజు పరిస్థితి ఏంటని ఒంటరివాడు అయిపోయినాడు. ఎందుకు ఒంటరివాడు అయిపోయాడు? నువ్వు మంచివాడు అయితే ప్రజలకు సేవ చేసి ఉంటే, ప్రజలు నీకు అడ్డుకోటలు నిలబడేవాళ్ళు కదా, నువ్వు ప్రజలను దోచేసావు, భయంకరంగా పీల్చి పిప్పి చేసావు, నేరుగా ప్రతి ఒక్క మనిషిని హింసించావు. పన్నుల రూపాయన కావచ్చు, కబ్జా రూపాయన కావచ్చు, లేదంటే నిరుద్యోగ సమస్య తీసుకొచ్చి పెట్టడం కావచ్చు సార్, మందులు సార్, ఆ మద్యం పాలసీ సార్. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఈ విధంగా తయారు చేస్తారు, ప్రపంచంలో దొరుకుతారు ఈ బ్రాండ్లు. ఆ బ్రాండ్లు ఇక్కడ అమ్మి జనాల ఆరోగ్యంతో ఆట మట్టుడికిపోయి ఏం చెప్పులు వస్తే వాళ్ళకి తెలియట్లా, ఏ సమస్యలు వస్తాయో తెలియట్లా, మత్స్యమిత్రం కోల్పోతున్నారు, పిచ్చి పిచ్చి మందులు జనాల ప్రాణాలతో మానవ ప్రాణాలతో ఆడుకున్నావు కదలు. ఇంత దుర్మార్గమైన చర్యలు చేసిన జగన్మోహన్ గారు మీకు జనం తీర్పు మంచిగానే ఇచ్చారు కాబట్టి ఇంకైనా బుద్ధి తెలుసుకొని ఉంటారా, రెండు బయటకు వెళ్ళిపోతారా, మీ ఇష్టం మీ పార్టీ. ఎందుకంటే ఇప్పటికే మీ తరపున వెళ్ళిపోతున్న 11 మందిలో 4 వేరే పార్టీ చర్చ జరుపుతున్నారు, ఇంకొక 2 పార్టీ వాళ్ళు వేరే పార్టీ చర్చ జరుపుతున్నారు, ఎంపీలు కూడా 3 వేరే పార్టీలకు వెళ్ళిపోతారు కాబట్టి మీ పార్టీ ఉంటుందా, ఊడిపోతుందా, సట్టర్ మూసేసుకుంటారా 6 నెలల్లో, పక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ కి మీకు పడుతుందా టీఏ వైసీపీ కూడా అనే విషయం చాలా స్పష్టంగా. ఎందుకంటే వీరి గురు శిష్యులు కేసీఆర్ జగన్మోహన్ గురు శిష్యులు, ఎందుకంటే వాళ్ళు కలిసి రాజకీయ సంభాషణ చేసుకుంటారు కాబట్టి, అల్లా బల్లా చేసుకుంటారు, స్వీట్లు పెట్టుకుంటారు, బిర్యానీ తింటారు కాబట్టి, ఆయన అరుగుజాలు నడిచాడు కాబట్టి ఈయన భూస్థాపితం అవుతున్నాడు. ప్రజల్ని గౌరవించాల్సిన బాధ్యత పార్టీకి ఏ పార్టీకి ఉంటుంది? కాంగ్రెస్ పార్టీని నువ్వు వెన్నుపోటు కూడా తీసుకొని వైసీపీ పార్టీని ఇంకో వేరే పార్టీ నువ్వు కొనుక్కొని రాష్ట్రం నిన్ను అద్భుతమైన మెజార్టీ ఊహించిన మెజార్టీ ఇస్తే కానీ ఉప్పలపాటి చౌదరి గారు వాళ్ళు చేయకుండానే చేశాము లేకపోతే అభూత కల్పనలు చేసి చూపించారు, చెప్పారు ప్రజ రోజు కూడా మంత్రులు ఊకదంపుడు ఉపన్యాసాలు, లేకపోతే కనపడ్డోళ్ళని తిట్టడం, లేకపోతే ఎవరైతే వాళ్ళకి ప్రశ్నించారో వాళ్ళని టార్గెట్ చేయటం. కానీ అవి పక్కన పెడితే, కానీ మీరు కూడా స్పీడ్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. టీడీపీ పార్టీ పరంగా ఇటు జనసేన, టీడీపీ, బీజేపీ కూడా అక్కడ గతంలో జరిగినటువంటి ఘోరాలను కూడా ఎప్పటికప్పుడు బయటపెట్టే ప్రయత్నం చేయాలా? ఈ నవరత్నాలు అంటే ఇవేనా ప్రధానంగా? ప్రజావేదిక కూల్చడం, 3 రాజధానులు, అలాగే వివేక హత్య, పోలవరం, దళితులపై దాళ్ళు, కుటుంబ సభ్యులు దూరం అవటం, లిక్కర పాలసీలు,
ఇసుక మాఫియా, చంద్రబాబు అరెస్టు, చివరికి ల్యాండ్ టైట్లు, ఇవే ప్రధానంగా మీకు నెక్స్ట్ 2029 ఎన్నికల్లో మీరు చేసినా చేయకపోయినా వీటిని ప్రధాన అస్త్రాలుగా ఉపయోగిస్తే మళ్ళీ మీకు విజయం, మళ్ళీ తథ్యం. సార్ ఒక్క మాట సార్, శ్రీనివాస్ చౌదరి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పొరపాట్లు మేము చేదర్చుకోలేదు రవి గారు. మా పార్టీ ఏదైతే ఎన్నికల ప్రణాళికగా చెప్పిందో తూచా తప్పకుండా కేబినెట్ ఆమోదం చేశారు. గతంలోనే డిఎస్సీ మెగా డిఎస్సి పైన కానీ ల్యాండ్ సంతకాలు పెట్టారు. మేము అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కండ్లుగా ముందు తీసుకెళ్తాం. జగన్మోహన్ గారు ఓడిపోవడానికి కారణాలు ఏవైనా, మా ముందున్న టాస్క్ వేరే పేల పెద్దది. మాకు ఈ రాష్ట్రంలో పోలవరం పూర్తి కావాలి, అమరావతిని కట్టుకోవాలి, రాష్ట్రంలో ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చుకోవాలి, రిఫార్మ్స్ పెంచుకోవాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి, 14 లక్షల కోట్లు ఏ విధంగా అప్పులు బయట నుంచి బయటపడాలి, అదే రాష్ట్ర ఆస్తులు తనఖాలు చేసి ఎంత బయట తీసుకురావాలి. అంటే మా ముందు రాష్ట్ర ప్రజలు ఎంతో గొప్ప ఆశయాన్ని, కర్తవ్యాన్ని ఇచ్చి మాకు సేవ చేయమన్నాం. ఆ సేవలో నిమగ్నం అవుతాం కానీ ఓడిపోయిన ముఖ్యమంత్రి పనికిరాని ముఖ్యమంత్రి అని అనలేను. కానీ ఆయన రాజకీయాలు పనికిరాని ముఖ్యమంత్రి గురించి టైం వేసి చేయదలుచుకోలేదు, అంటే టైం వేస్ట్ తెచ్చుకోలేదు. ఎందుకంటే ఆయన పార్టీ ఉండదని నేను చెప్తున్నాను, జ్యోతిష్యం పట్ల ఆయన పార్టీ ఉండడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే అందరూ పాలయాన్ని చిత్తెచ్చుకుంటున్నారు, ఎందుకంటే ఆయన స్వార్థం చూసుకున్నాడు, పార్టీని పక్కన పెట్టేశాడు. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఇంకా ఆశీర్వదించే పరిస్థితి లేదు. దానికి వాళ్ళు ఏదో మ్యాచ్ పెద్ద కార్మీరాలు ఏదో చెప్తారు, మాకు 40% ఓట్లు వచ్చాయి, మేము మళ్ళీ బ్యాక్ బోన్స్ అవుతాం, కళ్ళు మూసి ఓ 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మళ్ళీ మన దగ్గరకు వస్తామని చెప్పి జగన్మోహన్ గారు. సో వాళ్ళందరూ కళ్ళు మూసుకోమని చెప్పి తప్పే ఉంది, వాళ్ళ నాయకుడు ఏమి చెప్తే ఫాలో కావాలి కదా. సో అంతకుముందు 5 ఏళ్ళు నిద్రపోయాడు కుంభకర్ణ లాగా. ఆయన అధికారంలో లేకుండా అపోజిషన్ పార్టీలో ఉన్న 60-70 సీట్లు ఉండేవి. శ్రీనివాస్ చౌదరి గారు సార్ అధికారం లేకపోయినా పోయిన గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలో లేకుండా అపోజిషన్ పార్టీలో ఉన్న 60-70 సీట్లు ఉండేవి. ఎస్ మంచి మాట చెప్పారు. ఎందుకంటే దశల వారిగా ఎవరైనా ఎదిగితే, అంటే ఇటు ఇటుకుపోయిన పెట్టి ఇల్లు కడతారు, ఒకసారి కట్టేసి పడిపోతారు. పార్టీ కూడా చూసి ప్రజలు ఆమోదించి నీకు 23 మన 67 ఎంత ఇచ్చి పైకి వచ్చి ఒకసారి 150 సీట్లు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఎంత ఒళ్ళు దగ్గర పడుకుని పరిపాలన చేయాలి, ప్రజాస్వామ్యం ఎంత బాగా వైఖరిని కాపాడాలి. చూడండి, మీరు అన్నారు స్పీడ్ పెంచాలని, మేము వాయు వేగ స్పీడ్ తో పోదలుచుకున్నాం. చూడండి, బాపట్లో ఒక అమ్మాయిని ఏదో జరిగితే 48 గంటల్లో దీనితో నర్స్ చేసుకెళ్ళింది. అమరావతి నిర్మాణ కార్యక్రమం ఆల్రెడీ ఆగవేగాలు మేము తిరుగుతాం, జంగిల్ దీనితో పాటు వర్క్ స్టార్ట్ అయిపోయింది. పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు 10 మంది వస్తున్నారు వర్క్ చేస్తున్నాం. అలాగే 15,000 కోట్ల రూపాయలు నిన్న ఫైనాన్షియల్ మీటింగ్ జరిగినప్పుడు నిర్మాణ డిమాండ్ చేశాం. ప్రతి అంశాన్ని, ప్రతి గంటని, ప్రతి నిమిషాన్ని మేము రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడతాం, సంక్షేమానికి కష్టపడతాం. కాబట్టి వాళ్ళ చిత్రరాజకీయాలు, వాళ్ళ వ్యవహారాలు, గతంలో వాళ్ళు చేసిన పాపాలకి వాళ్ళు పట్టిన శిక్ష చాలా ఘోరమైంది, దాన్ని అనుభవించుకొని మాకు అనవసరం. మేము మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలిచ్చి తీర్పుని గౌరవించి సేవ కార్యక్రమాలు చేస్తాం, సేవ చేస్తాం. మళ్ళీ 2029 పోలవరం, అమరావతి లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టు పూర్తి చేసి వెనకబడి జిల్లాను కాపాడుకొని నిధులు సంపాదించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని ఓట్లాడడానికి వస్తామని మీకు గంటాబద్ధంగా చెప్పగలం. ఎందుకంటే మాకు నమ్మకం కలిగింది, ఇప్పటికే 100,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి, రిఫార్మ్స్ పెరుగుతున్నాయి, విదేశీ సంస్థలు కూడా అభ్యర్థులు ఏర్పాటు చేయడం కోసం ఆల్రెడీ అప్లికేషన్స్ మొదలు పెట్టాయి. ఢిల్లీ లెవెల్లో కూడా మా వాళ్ళు ఇండస్ట్రియల్ పాలసీని మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, అంటే రాష్ట్రంలో ఎక్కువ ఇండస్ట్రీస్ రావాలని. ఐటీ సంస్థలు కూడా వస్తున్నాయి, స్పేస్ మంది చెప్పారు ఆల్రెడీ. కాబట్టి ఇవన్నీ కూడా మాకు వాయు వేగంలో పనిచేసే అధికారం, ధైర్యం ప్రజలిచ్చారు. ఆ ధైర్యంతో ముందుకెళ్తాం సార్, ప్రజలు సహకరిస్తాం, ప్రజలను అభివృద్ధి చేస్తాం, రాష్ట్రాన్ని సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ గా, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా డెవలప్ చేయడం మా లక్ష్యం. అందుకే సిఆర్డి భూములను కూడా ఎప్పటికప్పుడు పకడ్బందీ చేసుకుంటూ వెళ్తాం. కానీ మాకు ఖర్చు సాధింపు చర్యలు, జగన్మోహన్ గారి కార్యక్రమాలు మాకు అనవసరం. టైం వేస్ట్ పాలసీలు మేము చేదొచ్చుకోలేదు. కాకపోతే ఆయన ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఒక కూడా పార్టీ పరంగా కాకపోయినా ఎమ్మెల్యే స్థాయిలో నిర్ణయాత్మకమైన సూచనలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం ఇతోదిగ్గా దోహదపడితే ప్రజలు రక్షిస్తారు, ఆయన కూడా మళ్ళీ నాయకుడుగా ఎదిగే అవకాశం ఉంది. నాకు తెలిసి ఆయన సైకలాజికల్ గా ఉన్న ఫీలింగ్స్ ఏంటంటే, నేను ఓడిపోయాను కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలను ఖర్చు సాధింపు తీసుకోవాలని చెప్పి ఆయన కుట్రలు చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఎలా గెలిచి ప్రజలు ఎలా కఠినంగా చర్యలు తీసుకోవాలి, ఈ ప్రజలు ఎలా హింసించాలని ప్లానింగ్ ఉన్నాడేమో నాకు డౌట్. కాబట్టి ఆ పాచికలు అయితే ఇంకా పారం, ఈ అవకాశం జనాలు ఇవ్వరు. ఒక్క ఛాన్స్ ఒకసారి ఇచ్చి మిమ్మల్ని ఈపులు మాగే విధంగా పనులు వేయించుకున్న విషయం చాలా గుర్తుంది. ఇంక జీవితంలో జగన్మోహన్ గారు శ్రీనివాస్ చౌదరి గారు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అవ్వచ్చు, అక్రమాలు అవ్వచ్చు, లేకపోతే కొన్ని కోట్ల రూపాయలతోటి, ఉదాహరణకి రుషికొండని దాన్ని తొవ్వి కట్టినటువంటి ప్యాలెస్ విషయం అవచ్చు, వీటిపై ఏమైనా ఎంక్వైరీ చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా, లేకపోతే ఎందుకు అని చెప్పేసి చూసి చూడనట్లుగా వదిలేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? సార్, రవి గారు, మీలాంటి జర్నలిస్టులు, నాలాంటి రైతులు లేదా వ్యక్తులు కూడా నిస్వార్థంగా కట్టిన ట్యాక్స్ పేయర్ సార్ డబ్బులు సార్, అది ప్రభుత్వ డబ్బులు, ప్రజల ఆస్తులు. ఏ శాఖలో ఎంత అవినీతి జరిగిందో బయటికి లాదు.
ఋషికొండలో మీరు అన్నింది 500-600 కోట్ల రూపాయల బిల్డింగ్ సార్, 2000 కోట్ల రూపాయలు ఎర్రమట్టి దిబ్బలను తరలించి దొంగిలించారు ఆ కాంట్రాక్టర్ మా తిరుపతిలో ఉండే ఆయనే శివరెడ్డి మాజీ ఎమ్మెల్యే. అదే విధంగా ఋషికొండలో నేలమాలికలు తీసారా, గతంలో ఋషులు తపస్సు చేశారు ఎంతో భయంకరమైన నిధులు ఉన్నాయని చెప్పారు, ఇవన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే ఆయన ఋషికొండ ప్యాలెస్ కట్టింది ప్యాలెస్ కోసం కాదు, అక్కడ కింద చాలా లాటరస్ కానీ అదే విధంగా బాక్సైడ్స్ కానీ చాలా అంశాలపైన ఇసుక పైన కానీ చాలా పాలసీలు ఉన్నాయి. దాని దురదృష్టిలో సంపాదించాలని ఆలోచించిన కార్యక్రమం కాబట్టి లోతుల్లోకి ప్రతి శాఖ సార్, ఆర్థిక శాఖ, ఎక్సైజ్ శాఖ, మైన్స్ శాఖ, లిక్కర్ పాలసీ విషయంలో కానీ అదేవిధంగా చాలా అన్ని రకాల హెల్త్ విషయంలో కానీ, హెల్త్ శాఖలో కానీ అన్ని రకాల శాఖల్లో ఖచ్చితంగా ఇంకోటి జరుగుతుంది. ప్రజల ఆస్తులను బొక్కిన ఎవరైతే బొక్కున్నారో వాళ్ళందరినీ కక్కిస్తాం, ప్రజల ఆస్తులు మళ్ళీ ప్రజలకు అప్పచెబుతాం, రాష్ట్ర పరిపాలన గాడిలో పెడతాం, ఎవరిని వదలం, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ప్రజల ఆస్తుల్ని అక్రమంగా దోచేసుకున్న ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వారి పరిధిలో ఆ చట్ట పరిధిలో ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళందరూ రికవర్ చేసి ఖచ్చితంగా ప్రజల ఖజానా నింపుతామని చెప్పి ధైర్యంగా ముందుకెళ్తున్నాం. మమ్మల్ని ప్రజలను ఆశీర్వదించమని చెప్తున్నాం. ఆ ధైర్యంగా మీరు ఇచ్చారు కాబట్టి నేను ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రతి శాఖ పరం వెనక జరుగుతాయి. దీనికి ఒక కమిటీ వేస్తారు. దీనికి నేనైతే మన పార్టీ మీటింగ్ లో ఒక శాఖనే పెట్టండి సార్, ఈ తొంభై కొద్దికి నేలమాలికి ఎన్ని వస్తాయో తెలియదు, ఈ సిట్టు, ఈ సిబిసిఐడి ఇవన్నీ పనికిరావు, ఒక శాఖనే పెట్టండి, అంత పెద్ద ఎత్తున 500 కోట్ల రూపాయలు ఎన్ని చేశారు చెప్పి చెప్పాను. సార్ కూడా నవ్వారు, సార్ చూద్దాం సార్ ఈ ఫలితాలన్నీ కూడా నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ లో బయట పెడతారు. ఇప్పటికీ ఈ రోజు 8 శాఖల్లో అవినీతి పైన శ్వేతపత్రం రిలీజ్ చేశారు, అది కూడా పెద్ద వైరల్ అవుతుంది. కాబట్టి ఈయన చేసిన 100 కోట్ల చోట ఒకే ఎగ్జాంపుల్ ముగిశాను సార్, 5 బడ్జెట్ సార్, 12 లక్షల కోట్లు సార్, 1150 కోట్ల రూపాయలు అప్పులు సార్, మొత్తం కలిగితే మీరు లెక్క 25 లక్షల కోట్లు. ఈ డబ్బులు ఏమై ఉంది, ఒక రూమ్ గట్ల, ఒక బాత్రూమ్ గట్ల, ఒక ఇల్లు ఇవ్వాలి, ఒక కాలేజీ పూర్తి చేయాలి. ఇంత భయంకర నిజాలు జనం తెలియాల్సిన అవసరం కాబట్టి ఇలాంటి జర్నలిస్ట్ సహకారంతో ప్రజలకు చెప్తాం, మెప్పిస్తాం, గవర్నమెంట్ మళ్ళీ తీసుకొచ్చి. రైట్, థ్యాంక్ యూ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి లైవ్లో జాయిన్ అయ్యి మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఏపీలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు అవ్వచ్చు, లేకపోతే ఆ పార్టీలో జరిగినటువంటి అంతర్గత కుమ్ములాట్లు అవ్వచ్చు, ఇవి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. మరోపక్క మాజీలందరూ కూడా మీ తప్పు అంటే మీ తప్పు అనే విధంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా బయట బాహాటంగానే తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి మీదే తప్పు మొత్తం నెపాన్ని నెట్టేటటువంటి ప్రయత్నాలు మాజీ మంత్రులు చేస్తున్నారు. మొత్తానికి అంటే గతంలో జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఐపాక్ టీం వల్లే ఇంత ఘోర పరాజయాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి మాజీ చూద్దాం. ఇంకా ఎలాంటి విమర్శలు వస్తాయో మనం వేచి చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్, మరో స్పెషల్ డ్రైవ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండి సీవీఆర్ న్యూస్.